हाय फ्रेंड्स अंदर बागुन्नारु कदू मनम ई रोजु डिस्कस चेयबोये टापिक एंटी अंटे कोत्तगा वायस ओवर फील्ड लोकी एंटर अये वाळ्ळु आ स्क्रिप्ट नी नेचुरल गा एला चदवाली अने दानिकी कन्फ्यूज अवुतू उंटारु इब्बंदी पड़तू उंटारु वाळ्ळु एंटंटे आर्टिफिशियल गा वस्तुंदी नाकु इंका नेचुरल गा रावाली चदवडं अने दानि गुरिंची आलोचन चेस्तू उंटारु सो मीरु कूडा अला तिकमक पड़तू उन्नट्लयिते स्क्रिप्ट नी नेचुरल गा चदवडं कोसं मीरु नेनु चेप्पबोये ई टिप्स अनेवि पाटिंचंडि मीकु चाला बागा उपयोगपड़तायि हाय फ्रेंड्स नेनु रेखानी वायस ओवर कोच्नी ఒక మనకు ఏదైనా ఇచ్చిన స్క్రిప్ట్ ని మనం నేచురల్ గా చదవాలి ఆర్టిఫిషియల్ గా కాకుండా అంటే ఫస్ట్ ఆ స్క్రిప్ట్ ఏంటి మనకి ఇచ్చిన స్క్రిప్ట్ ని పరిచయం చేసుకోవాలి పరిచయం చేసుకోవడం అంటే ఏంటి అంటే ఒకటికి రెండు సార్లు దాన్ని ఒక 2 3 టైమ్స్ మీరు దాన్ని చదివారు అనుకోండి ఆటోమేటిక్ గా ఆ స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి పదం మీకు పరిచయం అవుతుంది అందులో ఉన్న ప్రతిది కూడా ఏంటి కంటెంట్ ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఏం చేయండి అంటే పాజెస్ అనేవి చూసుకోండి ఎలా పాజెస్ అంటే మనకి పంక్చుయేషన్ మార్క్స్ తో మీరు కరెక్ట్ గా మీ శ్వాస మీ బ్రీతింగ్ కంట్రోల్ ని బట్టి బిగ్ సెంటెన్స్ మీరు చదవగలరు మధ్యలో గ్యాప్ లేకుండా అనుకుంటే ఓకే కానీ మీరు అంత బ్రీత్ అనేది కంట్రోల్ చేసుకోలేరు అనుకుంటే చిన్న చిన్న పాజెస్ కామా ఫుల్ స్టాప్ అదే విధంగా క్వశ్చన్ మార్క్స్ ఇంకా ఆశ్చర్యార్థకం ఇలాంటి పంక్చుయేషన్ మార్క్స్ సందర్భాన్ని బట్టి యూస్ చేసి మీరు పంక్చుయేషన్ మార్క్స్ ని పెట్టుకోండి పాజెస్ అనేవి పెట్టుకోండి పాజెస్ కూడా మనకి వర్డ్ వర్డ్ పాజింగ్ కాకుండా సెంటెన్స్ మీనింగ్ఫుల్ పాజెస్ అనేవి తీసుకోండి అదే విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేజ్ అనేది చూసుకోండి పేజింగ్ అంటే మీరు మరీ ఫాస్ట్ గా పరిగెత్తుతున్నట్టు చదవడం కాని లేకుంటే ఇంకొకటి వినేవాళ్ళు నిద్రపోయేలాగా చదవడం కాని చేయొద్దండి మీడియం పేజింగ్ అనేది ఎంచుకోండి ఆ స్క్రిప్ట్ ని బట్టి దాన్ని ఫాస్ట్ గా చదివితే బాగుంటుందా స్లోగా చదివితే బాగుంటుందా లేకపోతే మీడియం పేజింగ్ అనేది బాగుంటుందా ఒక పేజింగ్ అనేది సెట్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మామూలుగా మీరు 2 3 టైమ్స్ ఆ స్క్రిప్ట్ ని చదివి ఆల్్రెడీ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఏ ప్లేస్ లో ఎలాంటి ఎమోషన్ అనేది యాడ్ చేయాలి ఎలాంటి ఎమోషన్ తో మాడ్యులేషన్ తో ఆ స్క్రిప్ట్ ని అనేది చదవాలి అనేది మీరు 2 3 టైమ్స్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఎమోషన్ ని కాన్ఫిడెంట్ గా డెలివరీ చేయండి ఆ స్క్రిప్ట్ లో అదే విధంగా ఇంకా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏం చేయండి అంటే మీకు కొన్ని వర్డ్స్ అనేవి డిక్షన్ వర్డ్స్ కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి ఆ పదాలు ఎలాగంటే కొంతమంది ఘటన సంఘటన ఘటోత్కజుడు ఇలాగా ఆ పదాలని ఒక్కి ఒక్కి పలుకుతూ ఉంటారు అలాగా చేయొద్దండి ఆ వర్డ్స్ మనకి ఏంటి డిక్షన్ వర్డ్స్ అంటే ఏంటి ఆ అక్షరానికి ఏ రూపం అయితే ఉందో ఆ రూపాన్ని ఇవ్వడమే కదా డిక్షన్ వర్డ్స్ సో ఇప్పుడు ఘటన అంటే జనరల్ గా నేచురల్ గా ఘటన అనండి మేఘన సంఘటన ఇలా అనండి అంతే గాని సంఘటన మేఘన ఇది ఆర్టిఫిషియల్ గా వస్తుంది సో ఈ వర్డ్స్ అనేది చూసుకోండి అదే విధంగా మనము ఇంకా కొన్ని స్క్రిప్ట్ లో గ్రాంధికం వర్డ్స్ అంటే మనకి తెలుగు వారికి కూడా అర్థం కాని గ్రాంధిక భాషలో కూడా కొన్ని వర్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు వీలైతే ఆ మీనింగ్ అనేది మారకుండా ఆ వర్డ్స్ ని మన వాడుక భాషలో వాడుక పదాల్లో ఎలాంటి పదాలు అక్కడ చేరిస్తే బాగుంటుందో వీలైతే అలా చేర్చడానికి ట్రై చేయండి గుర్తుపెట్టుకోండి మీనింగ్ అనేది చేంజ్ అవ్వని పదాలని మాత్రమే మన అక్కడ రీప్లేస్ అనేది చేయాలి ఇంకా లాస్ట్ స్టెప్ అనుకోవచ్చు ఇది దీనికి మీరు ఇంకొకటి ఏం చేయాలనంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇవన్నీ ఈ స్టెప్స్ అన్ని పాటించారు కదా ఇదే స్టెప్స్ తో మీరు ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి 2 3 టైమ్స్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా కొత్తలోనే ఉంటాయండి మనకి వన్స్ కాన్ఫిడెన్స్ నేను ఏ స్క్రిప్ట్ నైనా కూడా నేను అవలీలగా చదవగలను అని వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనంటే ఇంకా ఎలాంటి ఇలాగా ప్రతి పదే పదే వాటిని రిపీట్ చేయాలి అవసరం కానీ ఇన్ని టైమ్స్ చదువుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఒకసారి చదవగానే మీకు పేజింగ్ తెలుస్తుంది పాజెస్ తెలుస్తుంది ఏ ఎమోషన్స్ ఉన్నాయో తెలుస్తుంది ఈ గ్రాంధిక వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఆ డిక్షన్ వర్డ్స్ ఎలా చదవాలి ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి తర్వాత ఇబ్బంది అనేది ఉండదు సో ఈ స్టెప్స్ అనేవి పాటించండి మీరు ఏదైతే స్క్రిప్ట్ చదువుతున్నారో అది చిన్నదైనా పెద్దదైనా చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా దానికి 100% మనం
న్యాయం చేయొచ్చు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే అంతే కదండి, మనకి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో ఆ స్క్రిప్ట్ని 100% మనము శ్రద్ధగా న్యాయం చేసి చదవడం, పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్లీ ఇవ్వడాన్ని మనం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని అంటాము. సో ఇవన్నీ కూడా మీరు పాటించి మంచి రిజల్ట్ మీరు పొందుకుంటారని నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోలో మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.